సేమ్ ఎందుకంటే ఇక్కడ నార్మల్ కామన్ మ్యాన్ కి ఇంతమంది సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న. నేను కూడా వచ్చానన్న, ఎందుకంటే మాకు ఒక హౌస్ ఉందన్న, దాని పేరు బిగ్ బాస్ అన్న. ఆ బిగ్ బాస్ హౌస్ లో మేమందరం ఎంత కొట్టుకున్నా కూడా మేమందరం కలిసి ఉంటామన్న. కుటుంబంలో అన్నదమ్ములు కొట్టుకున్నా మేమందరం కలిసి మిత్రుల్లా ఉంటామన్నా. మాకు పగలు కక్షలు ఏమి లేవు. ఈ రోజు ప్రశాంత్ గురించి నేను వచ్చినా అన్న, పోలే అన్న వచ్చినాడు, తెచ్చి తేజ్ వచ్చాడు, యావర్ వచ్చి, మేమందరం ఒకటే అన్న. థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసినందుకు. మావాడు మావాడు బయటకు వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. కలుస్తాము. అండ్ అలాగే విన్ అయిన వెంటనే ఇలా జరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మా సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే, మా ప్రశాంత్ సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే పోలీసు వాళ్ళకి అందరికి కూడా మేము అందరం కలిసి క్షమాపణ అడుగుతాము. మేము ప్రోత్సాహంగా వెనకాలండి, ప్రశాంత్ ఒక మంచి రూట్ లో నడిపిస్తాము. మీడియా మిత్రులు అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా దేని గురించి అన్న? అన్న ఏం లేదు, మా ఇంకో క్వశ్చన్ చెప్తా. ప్రశాంత్ అన్న, ప్రశాంత్ ఒక పాట పెట్టాడు, రైతు బిడ్డ అన్న. వాడు కష్టపడి కష్టపడి బయటకు వచ్చిండు. తను ఒక పాట పెట్టిన ఆనందంలో ఇప్పుడు ఏ బిడ్డ ఇది నా అంట అని ఒక పాట పెడితే దానికి తగ్గట్టు నట్టు యాక్ట్ చేసింది అంతే తప్ప అది ఒరిజినల్ కాదన్న. మంచోడు అన్న వాడు, పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు గెలుపుని ఎంజాయ్ చేయకుండా చాలా బాధపడుతున్నారన్న. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదంతా ఏం లేదన్న, హీస్ అ గుడ్ పర్సన్, చాలా మంచోడు, చాలా అమాయకుడు, మంచోడు, బాగా ఆడిండు, గెలిచిండు. ఇలా జరిగింది, ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం. ఒకటే అన్న, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సోషల్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు.